నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈవినింగ్ స్నాక్స్ అనగానే డీప్ ఫ్రైస్ అని, బజ్జీలు, పకోడీ ఇటువంటివి చాలా రకాలు తింటూనే ఉంటారు కదండి. మరి అలా కాకుండా 2 to 3 స్పూన్స్తో మాత్రమే అయిపోయే స్నాక్ ఏటో చూద్దామా? ఈ ఆకులు మీలో ఎంతమందికి తెలుసండి? ఇవి చామదుంపుల ఆకులు. మనం చామదుంపుల కూర వండుతాం కదా, దాని తాలూకా ఆకులు. కొద్ది రోజుల ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను స్నాక్స్ చేసి పెట్టిందండి. క్రిస్పీగా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తనకి రెసిపీ అడిగి కనుక్కొని మీతో ఈ రెసిపీని నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 చామదుంపల ఆకుల్ని తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి ట్యాప్ కింద కడిగేసుకోవాలి. ఈ ఆకులు నేను తెచ్చి 2 డేస్ అయ్యిందండి, కాకపోతే ఈ రెసిపీ చేయడం నాకు కుదరలేదు. సో ఈరోజు చేస్తున్నాను. ఆకులు కొంచెం వాడాయి, అయినా పర్వాలేదు. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఆకులు కావాలన్నా కానీ చాలా కష్టం అండి దొరకడం. సో ఇంకా ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇప్పుడు వేరే ఇంకొక ప్లేట్లోని 1 కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. వామ్ని కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలండి ఇందులోని. వామ్ని లైట్గా అలా చేత్తో నలిపి వేసుకుంటే వాము వాసన ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు శనగపిండిలోని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మరీ పలచగా కాకుండాను ఈ కన్సిస్టెన్సీలో కలపాలి. ఆకులు కడిగేసి ఉంచుకున్నాం కదా, ఆకులకి వెనకని కాళ్ళు ఉంటాయండి, వాటిని కట్ చేసేయాలి. ఇవి ఉంచుకున్నా కానీ పర్వాలేదండి, కాకపోతే ఏంటంటే ఫోల్డ్ చేసేటప్పుడు అవి అడ్డుగా ఉంటాయి అన్నమాట, సరిగా ఫోల్డ్ అవ్వకుండా ఓపెన్ అయిపోతాయి, అందుకని కట్ చేయాలి. ఇప్పుడు 1 ఆకు తీసుకొని కలుపు ఉంచుకున్నాం కదా శనగపిండి, శనగపిండి అంతా కూడా ఆకుకి అప్లై చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం దలసరిగా అప్లై చేయాలి. ఆకుకి అంచు వరకు శనగపిండిని బాగా అప్లై చేసేయాలి. అప్పుడే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఆకు విడిపోకుండా నీట్గా ఉంటుంది. శనగపిండి అంతా అప్లై చేసిన తర్వాత ఆకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. అయితే ఈ ఆకుల్ని మనం సింగిల్గా ఇలా అన్న రాసుకోవచ్చు, లేదా దీనిపైన ఇంకొక ఆకు పెట్టి దాని మీద మళ్ళీ శనగపిండి రాసి లేయర్స్ బై లేయర్స్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను 1 ఆకుకి అప్లై చేసుకున్నాను కదా శనగపిండి, ఇప్పుడు చూడండి 2 ఆకులకి అప్లై చేసుకొని ఈ రెండింటిని కలిపి ఫోల్డ్ చేస్తాను. ఇలా చుట్టుకున్న ఆకుల్ని ఆవిరి మీద 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని ఇప్పుడు చక్రాల్లాగా కట్ చేసేయాలి. ఈ గుండీలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలోని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే మనం కట్ చేసి ఉంచుకున్నాక ఆకులు అవి వేసుకొని రెండు వైపులు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతాయండి, ఇవి కూడా ఎక్కువగా టైం ఏమీ పట్టదు, మ్యాక్సిమం 2 to 3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకొని వేడి వేడిగా తినేయడమే. అయితే ఇవి స్నాక్స్గా మాత్రమే కాకుండా ఇప్పుడు సాంబార్ రైస్ ఇంకా రసమన్నంలోకి పకోడీలు, బజ్జీలు నంచుకుంటారు కదా, అదేవిధంగా వీటిని కూడా నంచుకొని తినొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ రెసిపీకి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను.